అంటే అర్థం సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వారికి, సంక్షేమానికి సుదూరంలో ఉన్నటువంటి వారికి సంక్షేమాన్ని అందిస్తూ ప్రగతి పదంలో నడిపించడం అనేటువంటి విషయం మనం ఇక్కడ గుర్తించాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత అనేక కార్యక్రమాలు వారు చేపట్టారు, అనేక పథకాలని వారు ప్రవేశపెట్టారు. ఇవాళ ఏ పథకాన్ని మనం బేరీస్ వేసుకున్నా సరే, అది జన్ధన్ యోజన కావచ్చు, జీవన్ జ్యోతి యోజన కావచ్చు, జీవన్ సురక్ష యోజన కావచ్చు, బేటీ బచావో బేటీ పఢావో కావచ్చు, సుకన్య సమృద్ధి యోజన కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, ప్రధానమంత్రి సించాయి యోజన కావచ్చు, ముద్రా యోజన కావచ్చు, ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఎన్నో 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 కార్యక్రమాలు. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా బేరీస్ వేసుకున్నట్లయితే, క్షమించాలి గొంతు సరిగా లేదు కాకపోతే మా వారు చెప్తుంటారు నాకు రొంపు చేసినప్పుడే నా గొంతు వినసొంపుగా ఉంటుందని, ఆ ధైర్యంతో వాళ్ళు మాట్లాడుతున్నాను అనుకోండి. కానీ ఇవాళ ఈ కార్యక్రమాలన్నింటినీ కనుక మనం బేరీజ్ వేసుకున్నట్లయితే సంక్షేమానికి సుదూరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించాలనేటువంటి లక్ష్యం మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది.